ఈ వీడియోలో రిజల్ట్స్ డేట్ గురించి అన్నట్లనే మీరు నేను అడిగిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ఏమని అడిగారంటే హిందీ మార్క్స్ని కన్సిడర్ చేస్తారా అని చెప్పి అయితే అడిగారు సో దీనికి ఆన్సర్ ఏంటి అని అంటే హిందీ మార్క్స్ని మీ పర్సంటేజ్లో అయితే కన్సిడర్ చేస్తారు ఓకేనా మీ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్లో అన్ని సబ్జెక్ట్స్తో పాటు హిందీని కూడా యాడ్ చేసి పర్సంటేజ్ అనేది తీయడం జరుగుతుంది సో అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే మీకు హిందీ మార్క్స్ అనేది మీ జాబ్కి స్పెషల్ ఎడిషన్ స్పెషల్ ప్రిఫరెన్స్ ఏమన్నా అవుతుందా అంటే మీకు జాబ్ తీయడానికి హిందీ మార్క్స్ ఏమన్నా స్పెషల్ ఎడిషన్ అవుతుందా అని అంటే నో అనేది చెప్పాలి సో ఇది హిందీ మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమని అడిగారంటే కంప్యూటర్ సర్టిఫికేట్ గురించి చాలామంది అడుగుతున్నారు సో కంప్యూటర్ సర్టిఫికేట్ గురించి మాట్లాడుకోవాలంటే సింపుల్గా మీరు మీ స్కూల్లో కానీ మీ కాలేజ్లో కానీ కంప్యూటర్ అనేది ఒక సెపరేట్ సబ్జెక్ట్గా ఉంటే కనుక మీకు కంప్యూటర్ సర్టిఫికెట్ అనేది సెపరేట్గా ఉండవలసిన అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ చేస్తే కనుక మీ బీటెక్లో ఆల్రెడీ ఫస్ట్ సెమ్లో సి అనేది వస్తుంది అనమాట అందరికీ కామన్గా సి అనేది ఉంటుంది సో స్పెషల్గా కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం అయితే లేదు అనమాట ఓకే సో సెపరేట్గా మీకు కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది సెపరేట్గా ఉంటే కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు అండ్ అలానే చాలామంది అనుకుంటూ ఉంటారు కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది మనకి జాబ్ రావడానికి స్పెషల్ ఎడిషన్ అవుతుంది అని చెప్పి సో అలాగైతే ఏమి ఓన్లీ మీకు పర్సంటేజ్ బట్టే తీసుకోవడం జరుగుతుంది కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది అందరికీ కంపల్సరీ సో దీనివల్ల మీకు జాబ్ రావడానికి స్పెషల్ ఎడిషన్ అవుతుందా అంటే నో అనే చెప్పాలి ఓకేనా అండ్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వేరే వాళ్ళకి జాబ్ ఇవ్వచ్చా అని చెప్పి నన్ను అయితే అడగడం జరిగింది వేరే వాళ్ళకి జాబ్ ఇవ్వచ్చా అంటే ఆబ్వియస్లీ నో అని చెప్తాను ఎందుకనంటే మీరు సమ్ టైం అంటే ఒక్కొక్కసారి లీవ్ పెడతా ఉంటాం కదా సో ఆ లీవ్స్లో మీరు వీళ్ళని కూర్చోబెట్టచ్చు అంటే వేరే వాళ్ళని కూర్చోబెట్టచ్చు అనమాట మన జాబ్లో వాళ్ళని కూర్చోబెట్టచ్చు అంతేగాని మీరు మొత్తానికి ఆ జాబ్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తా అంటే కుదరదు ఓకేనా సో ఇది వేరే వాళ్ళకి జాబ్ ఇవ్వచ్చా అనే దానికి ఆన్సర్ అయితే అండ్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ శాలరీకి సంబంధించిన క్వశ్చన్సే చాలామంది అడుగుతున్నారు సో శాలరీకి సంబంధించి మాట్లాడుకుంటే మీకు ఈ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ వన్ జీడిఎస్ జాబ్ మెరిట్ లిస్ట్లో మీకు జాబ్ వచ్చినట్లయితే మీకన్నా అదృష్టవంతులు ఇంకెవరు లేరనే చెప్పచ్చు ఎందుకనంటే ఎవ్రీ ఇయర్ మనకి డిఎన్ఎస్ అలవెన్స్ అనేది సెవెంటీన్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏబిపిఎంకి బేసిక్ పే అంత టెన్ థౌసండ్ కదా సో టెన్ థౌసండ్లో సెవెంటీన్ పర్సెంట్ అంటే వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సో మొత్తం ఎంత అవుతుంది లెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కానీ ఇయర్ నుంచి సెవెంటీన్ పర్సెంట్కి ఇంకొక లెవెన్ పర్సెంట్ యాడ్ చేసి టోటల్గా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మనకి డిఎన్ఎస్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో సింపుల్గా ఇప్పుడు ఏబీపీఎంకి టెన్ థౌసండ్ కదా సో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ యాడ్ చేస్తే ట్వల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ అట్లానే బీపీఎంకి బేసిక్ పే అంతా 12,000 కాబట్టి దానికి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ యాడ్ చేస్తే సింపుల్గా ఫిఫ్టీన్ థౌసండ్ త్రీ సిక్స్టీ రూపీస్ అవుతుంది సో ఇలాగా మనకి జాబ్కి శాలరీ అనేది ఇంక్రీజ్ అయింది సో ఈ ట్వంటీ ట్వంటీ వన్ జాబ్ మెరిట్ లిస్ట్లో మీకు జాబ్ వచ్చినట్లయితే మీకన్నా అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు సో ఇప్పుడు ఇంకా రిజల్ట్స్ డేట్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రిజల్ట్స్ డేట్ గురించి మాట్లాడుకుందాం తర్వాత ఏపీ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ప్రతి దశలో పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు పో పోనివ్వండి నాకు నాకు ఇంట్రెస్ట్ లేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ గురించి మాట్లాడుకుంటే మీరు హెల్ప్ లైన్ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటే కనుక సింపుల్గా మనకి జూలై ఎండింగ్లో అయితే రిజల్ట్స్ వచ్చేస్తే కన్ఫర్మ్ అని చెప్పడం అయితే జరిగింది సో మరి ఎప్పుడొస్తాయో చూడాలి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆగస్ట్ ఫస్ట్ వీక్ లోపల వస్తాయని చెప్పి నాకైతే ఇన్ఫర్మేషన్ ఉంది మరి చూద్దాం ఎంత త్వరగా వస్తే అంత మంచిది సో నేనైతే జూలై ఎండింగ్లో రావాలని కోరుకుంటున్నాను సో ఎంత త్వరగా వస్తే అంత హ్యాపీ కాబట్టి అండ్ నెక్స్ట్ ఇంకా ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ గురించి చూసుకుంటే సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి హెల్ప్ లైన్ వాళ్ళకి ఫోన్ చేస్తే మీకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడు రిజల్ట్స్ అని అడిగారు అనుకోండి వాళ్ళకి తెలియదు ప్రాసెస్ స్టార్ట్ అయిందా అని అడిగారు అనుకోండి వాళ్ళకి తెలియదు ఏమీ తెలియదు కానీ వాళ్ళ డిపార్ట్మెంట్లో అయితే వర్క్ చేస్తున్నారు సో అదనమాట ఏపీకి తెలంగాణకి సంబంధించిన రిజల్ట్స్ డేట్ గురించి సో ఇది వాళ్ళ వీడియో మీరు ఇవాళ వీడియోలో హిందీ మార్క్స్ గురించి కంప్యూటర్ సర్టిఫికేట్ గురించి అండ్ అట్లానే జాబ్ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అనే దాని గురించి అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ గురించి తెలుసుకున్నారు అండ్ అట్లానే మనకి రిజల్ట్స్ డేట్ గురించి కూడా మీకు అప్డేట్ ఇచ్చాను సో ఇందులో ఏదైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్లా అట్లానే మన వీడియోని లైక్ చేయండి అండ్ అట్లనే మన వీడియో లింక్ని మీకు తెలిసిన సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్